బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను రంగారెడ్డి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజేంద్ర నగర్ పరిధిలోని బండ్లగూడ, నార్సింగి, శంషాబాద్ లలోని 3 ఇళ్లలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఓటీ బృందం ఆయా ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. దీంతో వారి నుంచి 2 కోట్ల నగదు, ల్యాప్టాప్, 36 మొబైల్ ఫోన్లను సీజ్ చేసినట్లు సిపి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఆన్లైన్ ద్వారా వీరు బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. 3 ముఠాలకు సంబంధించి 7 మందిని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. 2 రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆధ్వర్యంలో బెట్టింగ్ జరుగుతోందని వెల్లడించారు. బెంగళూరు నుంచి మానిటర్ చేస్తున్న ప్రధాన నిందితుడు పరారులో ఉన్నాడని, అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. 2 నెలల వ్యవధిలోనే 15 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించామన్నారు. అదుపులో ఉన్న నిందితులపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఒక ఇంటర్స్టేట్ ఆన్లైన్ ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ర్యాకెట్స్ ని పట్టుకోవడం జరిగింది. మరి 3 కేసెస్ చేశాను. ఇందులో మనకి ఆర్జీఐలోని రాయన్ నగర్, నార్సింగి పోలీస్ స్టేషన్స్లో అండ్ అబౌట్ 1.84 crores ఆఫ్ క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్లో కూడా ఈ మనీ రికవర్ చేశాము. టోటలీ 7 బుకీస్ని అరెస్ట్ చేశాము అండ్ అబౌట్ 36 మొబైల్ ఫోన్స్, దెన్ ల్యాప్టాప్స్ అండ్ రౌటర్స్ అండ్ ట్యాబ్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. మరి డీటెయిల్స్లోకి పోతే ఫస్ట్ కేస్ మనకి శంషాబాద్లోని జరిగింది. ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ శంషాబాద్ సత్యనారాయణ అండ్ హిస్ టీమ్ వన్ ఆఫ్ ద మెయిన్ బుకీస్ని ఇక్కడ పట్టుకోవడం జరిగింది. సో ఇందులో మనకి నర్సింగరావు అనే ఒక సబ్ బుకీ, రెసిడెంట్ ఆఫ్ ఎస్ఆర్ నగర్ అండ్ నెల్లూరుకి చెందిన ఆయన, ఈయన మెయిన్ బుకీ గణపత్ రెడ్డి అండ్ శ్రీనివాస రాజు నుంచి ఈ యాప్స్ యాక్సెస్ తీసుకోవడం జరిగింది. సో ఈ యాప్స్ యాక్సెస్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ ఈ పంటర్స్కి డిస్ట్రిబ్యూట్ చేశారు. చేసి తర్వాత ఈ గేమింగ్ రన్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ 3 యాప్స్ అంటే వజ్ర